హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా హెల్దీకరమైన సాఫ్ట్గా జొన్న రొట్టెలు చేస్తున్నాం. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు జొన్న రొట్టెలు సాఫ్ట్గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఈ కప్పుతో 4 కప్స్ జొన్న పిండి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక స్పూన్తో ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ పైన కొన్ని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో పిండిలో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఒక స్పూన్ సాయంతో మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరిన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత చేయి సాయంతో కలుపుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకొని మృదువుగా పిండి అయ్యేంత వరకు ఈ విధంగా పిండి చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక పీట తీసుకొని దానిపైన పొడి పిండి కొంచెం వేసుకొని ఒక చపాతీ అంత చేసుకొని ఈ విధంగా చేయి సాయంతో ఈ విధంగా నెమ్మదిగా చేసుకోవాలి. ఈ విధంగా చాలా పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్నగా అయితే టిఫిన్ బాక్స్లోకి చాలా బాగుంటాయి, మృదువుగా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా. చూడండి, రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన ఈ చేసుకున్న రొట్టెని వేసుకొని కొన్ని పొడి బట్టతో ఈ విధంగా వాటర్లో హద్దుకుంటూ వాటర్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకొని కొంచెం కాలాక మళ్ళీ తిప్పి వేసుకోవడం వల్ల చూడండి ఈ విధంగా వస్తాయి. చూడండి, రెడీ అయిపోయింది రొట్టె, కాలింది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా మరిన్ని రొట్టెలు చేసుకుని పెట్టుకోవాలి. టిఫిన్ బాక్స్లోకి చాలా మెత్తగా బాగుంటాయండి, లంచ్ టైం వరకు మృదువుగా మెత్తగా ఉంటాయి. టిఫిన్ బాక్స్లోకి అయితే ఈ విధంగా స్మాల్గా చాలా బాగుంటాయి. చూడండి, రెడీ అయిపోయాయి రొట్టెలు, ఎంతో టేస్టీగా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.